నంబర్ వన్, వాటర్ క్యారియన్స్ అనే హానికరం కాని పేరు ఉపయోగించింది, అందుకే మేము వాటిని ట్యాంకులని పిలుస్తాము. నంబర్ టూ, నాజీ జర్మనీ కోసం ట్యాంకులను తయారు చేసే బానిస కార్మికులు వారు చేయగలిగిన ప్రతి భాగాన్ని విధ్వంసం చేసేవారు. నంబర్ త్రీ, కొరియన్ యుద్ద సైనికుడు ఎడ్వర్డో సి గోమెజ్ బహిరంగ వారి పొలాల్లో కాల్ చేయడం ద్వారా శత్రుని ట్యాంకును బయటకు తీశాడు. ట్యాంకులోకి లైవ్ గ్రెనేడ్ పడేశాడు. ట్యాంక్ సిబ్బందిని చంపాడు. నంబర్ ఫోర్, స్టాలిన్ యుద్ధం సమయంలో నగరంలోని ఫ్యాక్టరీలు ట్యాంకుల ఉత్పత్తిని కొనసాగించారు. ఫైవ్, సోవియట్ యూనియన్పై జర్మన్ దండయాత్ర సమయంలో ఒక రష్యాను ట్యాంకు మొత్తం డివిజన్ యొక్క పురోగతిని ఒక్కరోజు ఆలస్యం చేసింది. నంబర్ సిక్స్, ఆస్ట్రేలియన్ ఎంకే త్రీ సెంచురియన్ 169,041 460 మీటర్ దూరంలో నుండి 9.1 నాట్స్ పేలుడు నుండి బయటపడినందుకు దానికి ది ఆటోమేటిక్ ట్యాంక్ అని పేరు పెట్టారు. నంబర్ సెవెన్, ఒక ఛాలెంజర్ ట్యాంకు 5,100 మీటర్లు 3 మైళ్ళకు పైగా పరిధిలో ఇరికి T-62ని ధ్వంసం చేసినప్పుడు చరిత్రలో ఉండిపోయిన ట్యాంక్ టు ట్యాంక్ హత్య జరిగింది.